ఏలూరు జిల్లా పోలవరం. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె బాబురావు అన్నారు. మంగళవారం లైఫ్ కార్యక్రమంలో భాగంగా పోలవరం మండలం కమ్మరగూడెం ప్రభుత్వ హాస్పిటల్ పలు చోట్ల ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి బి మధుకరన్, బీట్ ఆఫీసర్లు బి రమేష్, కె సత్యనారాయణ, కె వెంకటస్వామి, వైల్డ్ లైఫ్ బేస్ క్యాంప్ సుధీర్, ఇతర అటవీ శాఖ సిబ్బంది, కమరగూడెం యువత తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ వాళ్ళు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వడం కానీ చేయడం తప్ప ప్లాస్టిక్ వినియోగాన్ని మనం మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. లేదంటే మన యొక్క జీవన శైలిలో చాలా మార్పులు వస్తాయి, రకరకాల డిసీజ్ వస్తాయి. అంటే జబ్బులు ఇప్పుడే చూస్తున్నాం, అలాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అది భూమిలో కరిగిపోద్దు కాబట్టి అలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా సరే దూరం పెట్టడం మనకు మంచిది కాబట్టి దాని యొక్క ఉద్దేశంగానే ప్రభుత్వం మనకి ఈ లైఫ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీంట్లో మనకి అందరినీ కూడా అవేర్నెస్ చేయండి, అందరి ప్రజలకు తెలియజేయండి అని చెప్పి అన్నీ మనం అన్ని చోట్ల పొలాల్లోనే, అన్ని చోట్ల ఓల్డ్ ఏజ్ హోమ్లోను, తర్వాత గుళ్ళల్లోను, తర్వాత గుళ్ళలు ఎక్కువగా ఇప్పుడు పశ్చిమ టెంపుల్ అందరికి ఎక్కువ జనాలు వెళ్తుంటారు, ప్లాస్టిక్ పడేస్తూ ఉంటారు, అక్కడ వెళ్ళి చెప్పడం, అలాగే రకరకాల గుళ్ళు తర్వాత మెయిన్ సెంటర్లోనే అలా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు వచ్చి మన ఈ ఊళ్ళో మనకి ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాని యొక్క ఉద్దేశమే ఈ లైఫ్ అనేది ప్రోగ్రామ్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ఇది.